పదకొండవ అధ్యాయము. అంత నందాదులైన గోపాలకులు నిర్మూలంబులై పడిన సాలంబుల చప్పుడు పిడుగుచప్పుడని శంకించి వచ్చి చూచి కందపద్యం. ఈ పాదపముల్గూలగా నీ పాపడులు కలమున నిటుబద్దుండై ఏ పగిది బ్రతికి గంటిరే వాపోబడు వెరువడెట్టివాడో ఇతడున్. ఆట వెలది. పిడుగుబడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు బాలుడితడు పట్టి వడద్రోయ జాలడు తరువులీలగూలె ధరణి మీద అని పెక్కండ్రు పెక్కువిధంబుల ఉత్పాతంబులు కావలయునని శంకించిన అక్కడనున్న బాలకులిట్లనిరి. కందపద్యం. నందుని కొమరుడు వినుడి సంతునమును దూరి రోలు సరినడ్డముగా ముందటి కీర్చిన మద్దులు గ్రంథు కొనంగూలె జనుల గంటి మిరుమిరువురన్ అని ఇట్లు పలికిన బాలకాలాపంబులు విని మిథ్యారూపంబులని కొందరనిరి. కొందరు నానావిధంబులు సందేహించిరి. అంత నందుండు వికసిత వదనారవిందుండగుచు బట్టి కట్టు విడిచే అట్టి ఎడ తన తెరంగెవ్వరూ నెరుంగకుండవలెనని కపటకుమారుండు శార్దూలం. పాడున్ మందుని భంగి గోపవని తల్పాణి ధ్వనుల్ చేయగా నాడున్ చంత్రము కైవడిన్ పరవసుండై హస్తముల్ ద్రిప్పుచున్ జూడన్ నీరని వాణి వంగి జనులం చూచుచున్ నగున్ పాలురన్ గూడున్ పెద్దల పంపు సేయ జనుడాగున్ దూగు జిట్టాడుచున్. కందపద్యం. చుంచెదుగు బాలు ద్రావు ముదంచితము గననుడు పాలు ద్రావి జననితోజుం చెదుగదంచు లీలా చుంచుండై అతడు చుంచు చూపె నరేంద్ర. కందపద్యం. శలకోల పట్టుకొని జల కలశములో నీడజూచి కలశగతుండై శలగోల పాపడొకడిదే తలచన్ నను గొట్ట ననుచు తల్లికి చెప్పెన్. కందపద్యం. భిక్షులు వచ్చెదరేడ్చిన భిక్షాపాత్రమున వేసి బెగడించి నిను శిక్షించెదరని చెప్పిన భిక్షులగని తల్లిను దిగి పీతిల్లు నృప. నందాదులు బృందావనంబునకు అరుగుట. ఇట్లు కృష్ణుండు బహువిధంపుల కపట బాలలీలలు వినోదింప బృహద్వనంబున నందాదులైన గోపవృద్ధులు మహోత్పాతంబులగుయుటయు వాని వలన పాలుండొత్తరించుటయుం చూచి ఏకాంతంబుననొక్క నాడు విచారింప నుపనందుండను వృద్ధగోపకొండు తన ఎరుక మెరిసి ఇట్లనియే తొలమాల. ఇక్కడ నుందురే మనుజులి మన కృష్ణునకెగ్గుసేయగా రక్కసురాలు చన్నొసగే రాళ్ళపయిన్ సుడిగాలి వైచే బైగ్రికిరియందరుల్వడియే గేసపు సత్కృపదప్పె చాలు నేడెక్కడికైన బోబలయునింకిట గోపకులారా వింటిరే. కందపద్యం. కసుబు గలదిరపు పశులకు లసదత్రి నదీ మహీ జలతి కావళి బెంపెసగన్ కాపురమునకున్ బొసగున్ బృందావనంబు పోదడచ్చటికిన్ అను నుపనందుని పలుకుల కార్యులైన గోపకు లిదియ కార్యంబు మందల అని కొందల మందక యాలమందల నమందగమనంబున ముందర నడవంచు బంచి పిరుందం క్రందుకొన బాలవృద్ధ నారులెక్కిన తేరులు సాగించి తన్నుత్రాణ తూణీర బాణధరులై విండ్లు పట్టుకొని నడువ బండ్ల వెనుకం గ్రొమ్ములిమ్ముల బురింపుచు నవార్యంబులకు దూర్యరవంబుల ఆర్యపురోహిత సమేతులై వేడుకలు కొనలునిగడ మొనలేర్పరచుకొని పావనంబగు బృందావనంబున కుంచెనిరి. అప్పుడు తరల. పశుబులాడియురోచ కుంభమ పంక శోభితలై లసద్వసనలై కచభార చంపకదామలై సులలామలై
పసిడిమాడల కాంతులర్రుల బర్వదేరుల మీద వెంపెసగబాడిరి వ్రేతలా హరిహేలలింపగు నేలలన్. అప్పుడు రోహిణీ యశోద లేఖరథంపున పరిపూర్ణ మనోరథలై రామకృష్ణుల ముందట నిడుకొని వారల వినోదంబులకు ప్రమోదంబు నొందుచుండిరి. ఇట్లు గోపకులు బృందావనంబు సొచ్చి ఎందర్ధచంద్రాకారంబుగా శకట సందోహంబు నిలిపి మందల విడియించి వసీయించిరి. కంతపద్యం. చెందిరి బల మాధవులభినందించుచు పరమ పావనము అంచిత కాళింది సంజీవనమున్ బృందావనమున్ మునీంద్ర బృందావనమున్. ఇట్లు బృందావనంబు చేరి కొంతకాలంబునకు రామకృష్ణులు సమాన వయస్కులైన గోపబాలకులం కూడుకొని వేడుకలూడుకున దూడల గాచుచు. శీర్షపద్యం. వేణువులూదుచు వివిధ రూపములతో గంతులు వైతురు కౌతుకమున గురు కంబళాదుల్ గో వృషభంబులబన్ని పరవృషభములని ప్రతిభటింతు రల్లులు దట్టించి యంక్రుల గజ్జలు మరయ దన్నుదురోలము మరముగా బన్నిదంబుల్వైచి ఫలమంజరులగూల్చి వ్రేటులాడుదురు ప్రావీణ్యమొప్ప. వేణువులూదుచు వివిధ రూపములతో గంతులు వైతురు కౌతుకమున గురు కంబళాదుల గో వృషమంబులబని పరవృషభములని ప్రతిభటింతురల్లులు దట్టించి యంక్రుల గజ్జల వరయదున్నుదురోల ముమ్మరముగా బన్నిదంబుల్వైచి ఫలమంజరుల గూల్చి వ్రేటలాడుదురు ప్రావీణ్యమొప్ప. తేటగీతి. వన్యజంతు చెయంబుల వాణి వాణి పదురు పదురుచు వంచించి పట్టబోదు రంబుజాకరముల జల్లులాడి జనుదు రాకుమారులు బాల్య విహారులగుచు. కందపద్యం. పోరుదురుగిరుకు ఓడుచుచు దూరుదురు భయంబులేక తోరపుటిరువుల్ జారుదురు ఘనశిలాతటి మీరుదురెన్నంగరాని మెలుకువల నృప. వత్సాసుర బకాసురుల వధ. అంతనొక్కనాడు యమునాతీరంబున నా కుమారులు గోపకుమారులం తారును గ్రేవుల మేప నొక్క రక్కసుండు క్రేపు రూపంబున వచ్చి వారల హింసింపం తలంచి. కందపచ్చు. క్రేపుల ఎర్రుల నాకుచు క్రేపులలో నిదియు మంచి క్రేపనగడున్ జూపట్టి భక్తి సంగతి గ్రేపై చనువాని మ్రోల గ్రేపై తిరిగెన్. వాని నెరింగి కృష్ణుండు రామునకు చెప్పి చంపకమా ఇది ఒక మంచి లేక వినుడెంతయు నొప్పెడినంచు దాసి తత్పదముల్ దోకయున్ బిగియబట్టి చలంగి వెలంగం రాణితో జదియగ నొక్క పెట్టుగొని చంపె కుమారుండులేగ రక్కసున్ గుదులు కొనంగ బాలకుల్ కోయని యార్వన కర్వలీలతో. ఇట్లు రక్కసుండు బ్రేటుపడి విశాలంబగు సాలంబుతో నేలంగులే. అప్పుడు కందపద్యం. గొంగడులెరుగగవైచుచు జంగున దాటుచున్ జలగి చప్పుడులిడుచున్ బొంగుచు కృష్ణుని పొగడుచు దృంగిన రక్కసుని చూచి త్రుళ్ళిరి కొమరుల్. ఆ సమయంబున వేలుపులు విరులవానలు కురియించిరి. అప్పుడు కందపద్యం. వత్సముల భగిది జగముల వత్సలతన్ మనుపజూచువాడైయుంటన్ వత్సముల మేపుచుండియు వత్సారు జంపె భక్త వత్సలుడదిపా. మరియు నొక్కనాడు రేపగడ గోపకుమారులు గ్రేపులం కొనుచు అడవికించని ఎండంపడి మెండుకొనిన దప్పిం పెండుబడిన తమ తమ లేగ కడుపుల నేర్పరించి నిలువరించుకొని కలకంబులేని యొక్క కొలంకున నీరుం ద్రావించి తారును నీరు పానంబు చేసి వచ్చునెడ నందు. కంతపద్యం. ఆ కలంకులు బాలురుగని
రకుటిల దంపోళిహత సీతాద్రిశిఖర రూపకమున్ హరిహింసారంభకుం బకమున్ విశాల భయదాంబకమున్. కని దాని ఎడలి పొడవునకు వెరగుపడి చూచుచుండ ఆటవెలది ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై మౌని వృత్తి నితర మమత విడిచి వనములోన నిలిచి వనజాక్షుపై దృష్టి చేర్చి బకుడు తపసి చెలుబు దాల్చే. ఈ విధంపున నవ్వుదుగు వెట్టుకొనియుండి ఉత్పలమాల చుంచువు తీటి పక్షముల్ జల్లు నవిచ్చి పదంబులెత్తి కుప్పించిన పంపు పైకెగసి భీషణ ఘోషణ వక్త్రుడై విజృంభించి గురుసమీరమున ఖిన్నములై తరులోలగూలగా మించి బకాసునుండొడిసి మృంగె సహిష్ణుని చిన్ని కృష్ణుని. కందపద్యం సంగడి లోకములన్నీయు మృంగుచుగ్రక్కుచున్ బయలు మెలిగించుచు నుప్పొంగెడు వేడుక కాడటు మృంగుడు వడె బకుని చేతమీదెరిగి నృప. కందపద్యం ధనుజుడు మృంగిన కృష్ణుని కనలేని బలాది బాలక ప్రముఖులచే తనులై వెరగందిరి చెయ్యన ప్రాణములేని ఇంద్రియం బులభంగిన్. ఇట్లు మృంగుడు వడి లోనికించనక సాద్వలం కంఠోపాంతము దౌడలున్ మరయుచున్ కాలాగ్ని చందంబునన్ గుంటీభూతుడుగా కవీంద్రమగునా గోపాల బాలున్ జయోత్కంఠున్ బ్రహ్మగురున్ మహామహిము జక్కన్ మృంగరాదంచు సొల్లుటం వాడుచు వాడు గ్రక్కె వెడలన్ లోకంబసూకంబుగన్. కందపద్యం క్రక్కి మహాకోశముతో జక్కగదను పొడగరాగా జంచులు రెండున్ సృక్కగ బట్టి తృణము క్రియ గ్రక్కున హరిచీరెవకుని గలహోత్సకుని. అప్పుడు ఆ నందనందను మీద వేలుపులు చాలుపులుగా నందన మల్లికాది కుసుమ వర్షంపులు హర్షంపున గురిసిరి. దేవవాద్యంబులు మెరిసి రామాది గోప కుమారులు ప్రాణముతో కూడిన ఇంద్రియంబులం బోలే గ్రమ్మర కృష్ణునింకని రమ్మని కౌగిలించుకొని కృష్ణ సహితులై లేగదాటుల మరలా దాటించుకొని మందగమనంబున మందకరిగిన వారల చేత వృత్తాంతం బంతయు విని వెరంగుపడి గోపగోపికా జనంబులు. కందపద్యం ఆపదల మీద నాపదలీ పాపని జంత తలగే నీ అర్భకున్ నింబై పడిన కలుల్ దహనునిపై బడు శలభముల పగిదిబడి ధరిత్రిన్. అని పలికిరి. మరియు నా రామకృష్ణులు క్రేపులం గాచు తరిని. శేషపద్యం కవులమై జలరాశి కట్టుదమాయని కట్టుదు రడ్డంబు కాలువలకు మునులమై తపములు మనయుదు మాయని మౌనులయ్యుందురు మాటలేక గంధర్వవరులమై గాన విద్యలు మీర పాడుదమాయని పాడజొత్తు అప్సరోజనులమై ఆడుదమాయని యాడు రూపులు దాల్చి యాడజనుదు. ఆటవెలది అమర దైత్యవరులమై అబ్దిద్రత్తమాయని సరోవరములయందు హస్తదండ చయము త్రిప్పి తరుతురు తమ ఈడు కొమరులనుసరించి గొమరు మిగులా.